ఆరు దశాబ్దాల కాలం నుంచి ఆయన మహోన్నతమైన క్యారెక్టర్లు ఎన్నెన్నో చేశారు. దాదాపు 800 సినిమాలు దాకా ఈరోజు ఆయన లేని లోటు సీనియర్స్ని కోల్పోతున్నాం ఒక్కొక్కరిని. ఈ 2022 సినిమా ఇండస్ట్రీకి చాలా బాధాకరమైంది. ఏది ఏదైనప్పటికీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అలానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున, ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున వారి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.